హలో గైస్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఇన్ యూఎస్ఏ. ఈ రోజు మిమ్మల్ని నేను ఒక అమెరికాలోని అద్భుతమైన టెంపుల్ కి తీసుకొచ్చాను. సో అదే ఇండియన్ కల్చరల్ సెంటర్ అండ్ టెంపుల్ ఇన్ ఈడ్స్ మెంఫెస్. సో అమెరికాలో ఇటువంటి ఒక ఆలయం ఉందని చెప్తే మీరు అసలు ఎవరు నమ్మరు. ఈ విజువల్స్ చూసి ఏదో ఇండియాలో టెంపుల్ అనుకుంటారు, కానీ ఖచ్చితంగా ఇది అమెరికాలోనే ఉంది. సో ఇందులో వెంకటేశ్వర స్వామితో పాటు చాలా దేవతా విగ్రహాలు ఉన్నాయి, అలాగే చాలా ఉపాలయాలు, నరసింహస్వామి ఉపాలయం, నాగదేవత ఉపాలయం, అలాగే దశావతారాలు, పెద్ద పెద్ద నామాలు ఇవన్నీ ఉన్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసేయండి. హలో గైస్, మనం మెంఫిస్ సిటీలో ఉన్నాము ఈరోజు. సో ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇండియన్ కల్చరల్ సెంటర్ టెంపుల్ అని చెప్పేసి. అది చాలా బాగుంటుంది. మేము ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు మెంఫిస్కి కంపల్సరీ, అంటే లాస్ట్ టైం వెళ్ళాము, అలాగే ఇప్పుడు కూడా కంపల్సరీ వెళ్ళాలని వచ్చాము. సో ఏంటంటే ఇక్కడ ఇండియన్ అటైర్లో మాత్రమే టెంపుల్లోకి దర్శనం ఉంటుంది. సో నువ్వు జీన్స్ టీషర్ట్ ఇలాంటివి వేసుకుంటే నిన్ను అలౌ చేయరు. సో వీఆర్ ఆల్మోస్ట్ దేర్, టెంపుల్ మీకు చూపిస్తాను. అంటే లోపలికి తీసుకెళ్ళ కెమెరా తీసుకెళ్ళలేము, బట్ ఏంటంటే బయట నుంచి చూపెట్టి చేస్తాను. ఆల్మోస్ట్ వచ్చాము, సో లెట్స్ గో. టెంపుల్ ఎంట్రెన్స్ లోకి వస్తున్నప్పుడే మీకు ఇట్లా దశావతారాలు సైడ్ కి కనబడుతూ ఉంటాయి. సో టెంపుల్ ఎంట్రెన్స్ లోనే శంకు చక్రాలు అండ్ నామాలు కనబడతాయి మీకు. ఏదో ఇండియాలో గుట్ట మీదకి వచ్చినట్టు ఉంటుంది ఫీలింగ్. సో లెట్స్ కవర్ ద టెంపుల్. ఎలాగో మనకు మెయిన్ టెంపుల్లోకి కెమెరా అండ్ అలౌడ్ లేదు కాబట్టి, సో మనము మిగతా విషయాలు చూసేటప్పుడే మనము మాట్లాడేసుకుందాము. సో మేము లోపలికి వెళ్ళగానే అక్కడ మాకు నెమళ్ళు కనబడ్డాయి, పిల్లలు చాలా ఎక్సైట్ అయ్యారు. టెంపుల్ నుంచి బయటికి రాగానే మనకు హనుమాన్ విగ్రహం కనబడుతూ ఉంటుంది. సో టెంపుల్ లోపల మనకు వెంకటేశ్వర స్వామి, అలాగే శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఉంటాయి. దాంతో అలాగే పక్కన చుట్టుపక్కల శ్రీరామ్ పరివార్, అలాగే రాధాకృష్ణుల విగ్రహాలు, శివుడు ఇక్కడ వచ్చేసి మనకు శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి లాగా దర్శనం ఇస్తాడు, అలాగే పార్వతీదేవి, గణేశుడు, వల్లి దేవసేన సమేత, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి, నటరాజ విగ్రహము, అలాగే కాలభైరవ విగ్రహము లోపల ఉంటాయి. మీన్వైల్ మనం ఇలా నడిచే లోపు మనము చుట్టూ చూస్తున్న టైంలో మనము టెంపుల్ గురించి మాట్లాడుకుందాము. అయితే ఇది 1981లో ఇక్కడ ఉన్న ఇండియన్స్ అందరూ కలిసి ఒక డిసిషన్ తీసుకున్నారు. అలాగే ఏంటంటే మనకు ఒక కల్చరల్ సెంటర్ అండ్ టెంపుల్ కావాలని చెప్పేసి. సో దాన్ని కొన్ని రోజులు అలానే చేస్తూ ఒక 1985లో ఒక 12 ఎకరాల ల్యాండ్ తీసుకున్నారంట. అలాగే డొనేషన్స్ అన్ని కంటిన్యూ చేస్తూ 1992కి వచ్చేసరికి వాళ్ళు ఒక $450,000 కలెక్ట్ చేసి June 1993లో స్టార్ట్ చేసి May 1994లో ఈ టెంపుల్ ని వాళ్ళు ఫినిష్ చేశారంట, కంప్లీట్ చేశారు. అలాగే 1994లో ఈ టెంపుల్ ఓపెన్ అయింది. సో అది కట్టినప్పుడు ఇదంతా టెంపుల్ లేదు, ఒక మెయిన్ బిల్డింగ్ మాత్రమే ఉండేనంట. అండ్ ఇక్కడ నాగులు, జంట నాగుల విగ్రహం ఉంది. ఇప్పుడు మనం నరసింహస్వామి టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. అక్కడ అలా ఉంటే తీస్తాను, లేకపోతే తీయను. సో ఇప్పుడు మనం ఉపాలయాలకు వెళ్దాము. మనం ఇప్పుడు నరసింహస్వామి టెంపుల్ లోకి ఎంటర్ అవుతున్నాము.
శుభ్రం నీలం మహాలక్ష్మి జలంతం శరతోముఖం నృసింహం నీలంతం. ఇక్కడ ఉన్న నరసింహస్వామి శ్రీ అష్టముఖ గండభేరుండ లక్ష్మీ నరసింహస్వామికి 8 ముఖాలు కదా. సో ఒకటి హైగ్రీవ ముఖము, రెండవది వ్యాఘ్రము, మూడవది సింహము, నాలుగవది గండభేరుండము, ఐదవది భల్లూకము, ఆరవది గరుడు, ఏడవది ఆంజనేయుడు, 8 వరాహ స్వామి. నా ఇష్ట దైవం నరసింహస్వామిని ఇలా దర్శించుకోవడం అనేది నాకు చాలా మంచి అనిపించింది. సీ విషు అండి, అవి మీకు ఎలా అనిపించింది? ఓకే. సో ఆ టెంపుల్ నరసింహస్వామి గుడి నుంచి బయటికి రాగానే మనకు అక్కడ ఒక పుష్కరిణి కనిపిస్తుంది. ఇది నార్త్ అమెరికాలోనే మొట్టమొదటి పుష్కరిణి. సో చూడండి ఎంతో అద్భుతంగా కట్టారు కదా. సో పక్కనే వస్తే మనకి శ్రీ వికాసన మహర్షి దేవాలయం అని ఉంది. సో అక్కడ కూడా చూసాము. సో ఇంత బ్రహ్మాండమైన టెంపుల్ కట్టడానికి ఎంతమంది పనిచేసి ఉండాలి, లేకపోతే ఎంతమంది హెల్ప్ చేసి ఉండాలి, వాలంటీర్ చేయడము, లేకపోతే డొనేషన్స్ ఇవ్వడము? సో ఎన్నో తరాలుగా, అంటే మనకంటే ముందు తరం నుంచో ఎప్పటి నుంచో వస్తున్న ఎంతోమంది ఎన్ఆర్ఐస్ భక్తి కోసం, భక్తితోటి ఇంత పెద్ద టెంపుల్ అనేది బిల్డ్ చేయడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే ప్రతిసారి. సో ఈ 90s ఏ 70s వచ్చిన వాళ్ళు స్టార్ట్ చేసినో తెలియదు, కానీ ఇంత పెద్ద అదైతే ఇన్ని రోజులకి బిల్డ్ అయింది. ఇంకా డెవలప్మెంట్ ఉంది ఇందులో డెఫినెట్గా. నేను వచ్చిన ప్రతిసారి, మెంఫిస్కి వచ్చిన ప్రతిసారి ఇది దర్శనం అయితే ఖచ్చితంగా చేసుకుంటా. సో ఈ వీడియో చూసి కూడా ఎవరైనా యూఎస్లో ఉండి ఎప్పుడైనా ఇటు సైడ్ వచ్చిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా దర్శనం చేసుకోండి, మీరు ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇట్లాంటి దాన్ని మిస్ కాకండి అని చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం ఈ వీడియో ఒకటి. సో ఇది టెంపుల్కి వెనక భాగం. సో ఇంతకుముందు ఇక్కడ ఆవుల షెడ్ కూడా ఉండేది, ఆవుల్ని కూడా వెళ్ళి ఇక్కడ గోసేవ చేస్తారు. అది ఇప్పుడు షెడ్ అక్కడికి మూవ్ చేశారంట కొంచెం, ఇప్పుడు యాక్సెస్ లేదు. సో మనం వెళ్ళలేకపోతున్నాము. సో ఇది ఇక్కడ ఉండే అయ్యగారి ఇల్లులు, ఇంత ప్లేస్. సో ఇప్పుడు డెవలప్మెంట్ ఎక్కడైతుందని చెప్పు. అటు సైడే కదా, నేను చూసి ఇంతకుముందు మనం వెళ్ళిన ఏరియాలోనే కదా. సో ఇది ఎంట్రెన్స్లో వెనక భాగం. ఎంట్రెన్స్ ఇక్కడ ఉంది. సో మనము ఇంకో కొంచెం చూడడానికి వెళ్తున్నాము. కల్కి అవతారం. సో నా దశావతారాలు ఇక్కడ పెట్టినరు. సో ఇప్పుడు మీకు చూస్తే బుద్ధ అవతారము, 9 అవతారము, చెప్పు, విష్ణుమూర్తి అవతారం. ఇక్కడ ఉంది పార్కింగ్. ఇప్పుడు అగో అక్కడ కూడా వెనక టెంపుల్ వెనకాల కూడా పార్కింగ్ ఉంది. సో మళ్ళీ నడుచుకుంటూ మేము బ్యాక్ వచ్చిన తర్వాత ఎంట్రెన్స్లో దశావతారాల పక్కనే ఇంకొక అద్భుతం ఉంది. ఇక్కడ ఏంటంటే సప్త తాండవాలు ఉన్నాయి, శివుడి యొక్క సప్త రుద్ర తాండవాలు ఇక్కడ ఒక్కొక్కటిగా వీళ్ళు పెట్టారు. ఎంతో బ్యూటిఫుల్ నేచర్. సో మనం కూడా ఇక్కడ ఉన్న తాండవాలన్నీ మనం కూడా చూసేద్దాం. ఇది గౌరీ తాండవం అంట పిక్చర్ పోజ్. సో ఇలా చూస్తే ఇక్కడ మణిద్వీపం అని రాసింది, ఇది వచ్చేసి మణిద్వీపం అని చెప్పేసి ఈ పాండ్లోకి ఇలా నడవడానికి ఉంది మనకి. సో ఇలా పైకి వెళ్తే చూడండి, వావ్ ఎంత బాగుందో. అంటే నేను కళ్ళతో చూసేది నాకు తెలిసి కెమెరా క్యాప్చర్ చేస్తుందో నాకైతే తెలియదు, కానీ ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్ హియర్. విషు అవి కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు టెంపుల్లో. వాళ్ళకి స్టార్టింగ్ ఫ్రమ్ టెంపుల్ అటే దగ్గర నుంచి పీకాక్స్ అండ్ ఎవ్రీథింగ్ బాగా నచ్చినాయి కదా. యూ హ్యాడ్ ఇట్ టు రన్ ఎ లాట్. ఓకే.
సో ఇంకొక తాండవాన్ని చూద్దాము. ఈ టెంపుల్లో ఇంతే బిల్డ్ అయింది కాకుండా ఇంకా కోటి లింగాలు కూడా వస్తుంది ఇక్కడ. సో ఆ కోటి లింగాల క్షేత్రం కూడా అవుతుంది. మనం వెళ్తే ఇక్కడ డొనేషన్ కూడా చేయొచ్చు. ఇది కాళికా తాండవం. సో ఇప్పుడు ఇది సంధ్యా తాండవం అంట. ఇంకా పక్కకి వెళ్తే మనకి ఇక్కడ ఉమా తాండవం కనిపిస్తుంది. సో ఇది త్రిపుర తాండవం. సో ఫైనల్గా ఇంకొక రెండు ఉన్నట్టున్నాయి. సో ఇది వచ్చేసి ఆనంద తాండవం. సో ఆనంద తాండవం తర్వాత లాస్ట్కి ఏముందో ఒకటి చూద్దాం. ఇంకా ఇది వచ్చేసి ఫైనల్గా ఇది సంహార తాండవం. సో గైస్ చూసారు కదా టెంపుల్ వీడియో. మెంఫిస్కి మీరు వచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఇది దర్శనం చేసుకోవాల్సిన థింగ్. అండ్ నేను కూడా నెక్స్ట్ మా పేరెంట్స్ని ఎప్పుడైనా యూఎస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిద్దాం అనుకుంటున్న ప్లేస్లో లేదొకటి. మెంఫిస్కి మీరు వచ్చినా, మీ ఫ్రెండ్స్ని కలవడానికి వచ్చినా, లేకపోతే ఇదిని ఈ టెంపుల్ని ఖచ్చితంగా అంటే ఈ టెంపుల్ని చూడడానికి కూడా రావచ్చు. అంత బాగుంది టెంపుల్. డోంట్ మిస్ దిస్. ఇఫ్ యు ఆర్ ఇన్ యూఎస్, డోంట్ మిస్ దిస్ టెంపుల్.